వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎండే లేడీస్ క్లబ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే గర్ చిక్కుడుకాయ కర్రీ. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక ఒక 3 పచ్చిమిర్చి చిలికలు అలాగే సన్నగా తరిగిన 1 కప్ ఆనియన్ ముక్కలు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక 1 కప్ సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని వేసి బాగా కలుపుకుని మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగాక 2 కప్పుల సన్నగా తరిగిన గోర్ చిక్కుడుకాయ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గో చిక్కుడుకాయ కర్రీ రెడీ. దీన్ని మనం రోటీ, రైస్ దేంట్లోకైనా తీసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.